సంక్రాంతి కల్లా మొత్తం సెటరేట్ చేసేసి ఇరు పార్టీలకు సంబంధించిన పొత్తుల సంగతి తెచ్చి తెలుగుదేశం జనసేన ముందుకు వెళ్లాలని తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన పార్టీ నాయకులతో వరుసపెట్టి కీలక చర్చలు జరుపుతున్నారు. రానున్న ఎన్నికల్లో ఎలాగ చేయాలన్నటువంటి దాని మీదన ఇది కీలకమైనటువంటి అంశమవుతోంది. ఇందులో వచ్చేటప్పటికీ తాజాగా పార్టీ కీలక నేతలందరినీ పిలిపించి మరి మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్. పార్టీ ఆఫీసులో నేతల బలాబలాల మీద పవన్ నాదేళ్ల చర్చలు జరుపుతున్నారు. టీడీపీ జనసేన పొత్తు నేపథ్యంలో ఇరుపక్షాల కార్యకర్తలు కలిసి పనిచేసేలా తీసుకోవాల్సిన చర్యల మీద కూడా చర్చించారు. పోటీ చేసే స్థానాల్లో ఇరుపక్షాల బలాబలాల మీద కూడా ఆరాధిస్తున్నారు పవన్ కళ్యాణ్. 2 రోజుల పాటు ఈ చర్చ జరుగుతూ ఉభయ గోదావరి జిల్లాలో విశాఖ, కృష్ణా, గుంటూరు, తిరుపతి, అనంతపురం జిల్లాల నేతలతో మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్. పోటీ చేయాలనుకుంటున్న స్థానాల మీద 2 రోజుల్లో నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆ లిస్టుని తీసుకుని టీడీపీని కలుస్తారు. టీడీపీ అది ఇస్తుంది. అయితే వాస్తవంగా టీడీపీ జనసేన ఆల్రెడీ డిసైడెడ్, ఏ సీట్లో పోటీ చేయాలన్నటువంటి జనసేనకి క్లారిటీ ఉంది, తెలుగుదేశానికి క్లారిటీ ఉంది, కనుక అదే అధినేతలకు క్లారిటీ ఉంది. ఇప్పుడు అది మమ అనిపించడం కార్యకర్తల చేత అది ఇప్పుడు జరగబోతోంది.